హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ తీస్తున్నాం ఫ్రెండ్స్. మా చిన్నోడు మిల్క్ తాగేసుకుంటూ కూర్చున్నాడు ఇక్కడ. మార్నింగ్ లేవగానే ఒక కప్ మిల్క్ కావాలి వానికి. ఫస్ట్ బిస్కెట్ తోటి ముంచుకొని తిన్నాక మిల్క్ తాగేస్తాడు. నేను పక్కన కూర్చొని టీ తాగితే వాళ్ళు మిల్క్ తాగేస్తారండి. చాలా ఫన్నీ ఫన్నీ ఉంటాయి వీళ్ళ ఇద్దరి అన్నదమ్ములు. అయ్యి పెద్దోడైనా చిన్నోడైనా సేమ్ అట్లా ఇద్దరు అట్లనే చేస్తూ ఉంటాడు. నాకు వాళ్ళది వాళ్ళు పని చేసుకుంటారంటే నాకు డబల్ పని పెడతా ఉంటాడు. నెక్స్ట్ వీడియో బయటికి వేసి వస్తుండు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు ఇద్దరు. సన్ రైజ్ కొద్దిసేపు పిల్లవాడి ఎక్సర్సైజ్ చేస్తారు. పెద్దోడు ఎలా చేస్తారు, చిన్నోడు అలా చేస్తారు. చిన్నోడికి జిమ్ చేయడానికి రాదు కానీ పెద్దోడిని చూసి కొంచెం జిమ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బయట ఇక్కడ ఆడిపిస్తలేము కదా, మన ఇంట్లోనే మనము ఎక్సర్సైజ్ అలా చేపిస్తూ ఉండాలి. పిల్లలకు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా మంచిది కూడా ఆ టైంలో ఎక్సర్సైజ్ చేపించడానికి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి చేసామంటే ఈరోజు నేను మార్నింగ్ మార్నింగ్ దోశ చేసిన. పెద్దనికి చాలా ఇష్టమైన దోశ ఇది. వానికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసినకో ఇక ఫ్రెష్ అయిపోతారు ఇద్దరు. క్లాసెస్ అని ట్యూషన్ అని బిజీ బిజీ ఉంటామండి మేము. చాలా ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, చాలా బిజీ బిజీగా ఉంటుంది నాకు. మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అంటే ఇంతే ఉంటుంది నాకు. వాళ్ళకి తినిపించడము, పాలు తాగిపియడం, రెడీ చేయడము. బ్రేక్ఫాస్ట్ అయ్యి మా హస్బెండ్కి వేసి ఇచ్చిన, మా హస్బెండ్ తింటుండు. మా హస్బెండ్ కూడా ఆఫీస్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకే మార్నింగ్ మా హస్బెండ్ కూడా తినేస్తుండు. ఇక బట్టలన్నీ వాష్ చేసి ఆడేసిన. పిల్లలు ఏదో చూస్తూ ఉన్నారు, తిన్నారు కదా, అటు ఇటు తిరుగుతారు. క్లాస్ స్టార్ట్ అయ్యే వరకు కొద్దిసేపు తిరుగుతూ ఉంటారు. అంత లోపల స్నానం అది చేపిచ్చేస్తాను. మధ్యానికి రసం, అన్నం రసము, బెండకాయ ఫ్రై, అన్నం చేసిన. వాళ్ళను ట్యూషన్కి పంపించేసి ఇల్లని క్లీన్ చేసేసుకుంటాగా నేను మొత్తము బెడ్షీట్లు అవన్నీ దులిపేసి ప్లస్ నీట్గా ఇళ్ళన్నీ ఊడ్చేసుకొని తూడుసుకుంటా. వాళ్ళు వచ్చే లోపల నా పని అంతా అయిపోవాలని. లంచ్ అయిపోయినాక ఇల్లంతా క్లీన్ చేసుకుంటా. మొత్తం ఇల్లంతా ఊడ్చేసి తూసేసుకోవడం లోపల ఒక పని అయిపోతుంది. అంత అన్నం అది పడేస్తూ ఉంటాడు కదా. ఎక్కువ ఇల్లు ఊడుస్తూ ఉంటే ఒక చిన్నోడు సైకిల్ తిప్పుతూ ఉంటాడు. చెప్పిన మాట అసలు వినే వినాడు చిన్నోడు. అయితే ఒక నిన్ను ఊడుసుకుంటా వస్తుంటే మళ్ళీ సైకిల్ తిప్పుతూ ఉంటాడు. ఆ రూమ్లోకి వెళ్ళి రూమ్లోకి తీసుకొస్తుండు. పిల్లలు ఉంటే ఇంతే కదండి, ఇల్లు మనం ఎంత క్లీన్ పెట్టుకున్నా ఎంత నీట్గా ఊడ్చుకున్నా కానీ మళ్ళీ అట్లనే వేసి పెడతా ఉంటారు. మనమే అడ్జస్ట్ కావాలి. ఇక ఊసేసి మొత్తము బయట వరకు ఊసేసి మొత్తం చిన్నవాడు పెద్దవాడికి పోవడానికి రెడీ అవుతాడు. నాకు స్టార్ట్ చేస్తూ ఉంటాడు. జరిగి చాలా చల్లగా ఉందండి. ఈ కోవిడ్ థర్డ్ వేవ్ అంటూ చాలా చాలా జాగ్రత్త ఉండాలి. మన ఇంట్లో మనం సేఫ్టీగా ఉండాలి. ఎందుకంటే ఎవరికి ఎట్లుంటో తెలియదు, గాలిలో వస్తుంది అంటుండు. బెడ్షీట్ క్లీన్ చేసుకుంటాము. బెడ్షీట్ మొత్తం క్లీన్ చేసేసుకుంటామంటే చాలా నీట్గా ఉంటుంది ఇల్లు. హాల్లో బెడ్రూమ్లో అంతా నీట్గా చేసేసుకున్నాం అనుకో, మనకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అరే పని అయిపోయింది కదా అన్నట్లు ప్రశాంతంగా అనిపిస్తుంది. మెయిన్ బెడ్రూమ్లో బెడ్షీట్ నీట్గా వేసుకుని ఆలు బెడ్రూమ్ నీట్గా ఊడ్చినాం అనుకో ప్రశాంతంగా కూర్చోవచ్చు. నేను ఒక దిక్కు క్లీన్ చేస్తుంటే ఒక దిక్కు పిల్లలు జిమ్ చేస్తూ ఉన్నారు.
మనం ఎంత క్లీన్ చేసినా వాళ్ళు అట్లానే చేసి పెడతా ఉంటారు. ఆయన కొంచెం నీట్గా ఉండాలని మనం చేసుకుంటా ఉంటాం కదా, అట్లా నీట్గా చేసుకుంటున్నా. చిన్నోడు పిల్లోస్ అన్నీ నీట్గా పెట్టేసిండు, అది వారు బ్లాంకెట్ వారు తెచ్చి పెట్టుకుంటుండు. కొద్దిసేపే అండి మా తైతే ఇట్లా బెడ్షీట్ నీట్గా ఉండడం, మళ్ళీ చైర్ ఎక్కి దానిపైన ఎక్కేసి జంప్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ బెడ్షీట్ మొత్తం పాడైతూ ఉంటుంది. ఇద్దరు ఇట్లనే సతాయిస్తూ ఉంటారు నాకు, ఇంట్లో ఉంటే స్కూలు అని ఆన్లైన్ క్లాసెస్ లేకుంటే వాళ్ళు ఇదే పని చేస్తూ ఉంటారు, బెడ్ మీద ఎక్కి జంప్ చేస్తూ ఉంటారు ఇద్దరు. నాకేమో కోపం వస్తుంది, పాడైపోతుంది రా బెడ్షీట్ అని చెప్తే కూడా వినరు, నాకు డబల్ పని పెడతా ఉంటారు వాళ్ళు. అని ఓపికతో చేసుకుంటా పోతా నేను, ఎందుకంటే ఏమన్నా మళ్ళీ ఏడుస్తూ ఉంటారు కదా, అందుకే ఏం చేయలేకపోతా నేను వాళ్ళను. ఈ రూమ్ కూడా క్లీన్ చేసేసిందిగా. అంతేనండి, ఇది నేను బెడ్షీట్ అంతా క్లీన్ చేసుకున్నా కదా, వాడు చిన్న చిన్న బ్లాంకెట్ తీసుకొని వాంది అది బ్లాంకెట్ను కప్పుకొని ఆడుకుంటా ఉన్నాడు. నాకు చెప్తున్నప్పుడు నేను నిద్రపోతున్నా అని చెప్తుండు, అదంతా యాక్ట్ చేసుకుంటా ఉంటాడు. నేనేం తిట్టొద్దని బెడ్షీట్ పాడైతే తిడతాయి కదా, అందుకే పండుకుంటున్నామ్మా అని చెప్తుండు. అట్లా ఆడుకుంటా ఉంటాడు, సతాయిస్తూ ఉంటారండి నాకు పిల్లలు. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుండు, ఎలా ఉంటుందో ఏమో సిచ్యువేషను. ఇంట్లో ఉన్నందుకు ఇట్లా అల్లరి ఉంటుంది, అంతే నైట్కి డిన్నర్ తినిపిస్తున్నాయి ఇద్దరికి. పెద్దోనికి చిన్నోనికి ఇక నేనే తినిపించాలి. పెద్దోడు యాక్చువల్ తింటాడు కానీ చిన్నోనికి తినిపిస్తున్నా, తినిపియమ్మ అని చెప్తుండు, అందుకే పెద్దోనికి కూడా తినిపిస్తున్నా. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ప్లీజ్ సపోర్ట్ మీ.